వైఎస్పీ దుర్మార్గ పాలనలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భంగ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కాకినాడ తెదేప శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఇందులో భాగంగా పెద్దాపురంలో నిర్వహించిన సభకు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నుండి పెద్దాపురం వరకు బైక్లు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు కర్మ మన రాష్ట్రానికనే సందర్భంగా కాకినాడ జిల్లాకి మన చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు నిన్న జగ్గంపేట ఈ రోజు పెద్దాపురం రేపు అనపర్తి నియోజకవర్గాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోయిని ప్రజల్లో ఈ ప్రభుత్వంపై తీవ్ర ఎత్తరేగిత వచ్చింది అదే విధంగా ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆదరణ చూపించడం జరుగుతుంది మళ్ళీ ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు కూడా అవతి ఈ రోజున ఏదైతే పెద్దాపురం కాన్సెప్ట్ ఉందో దానికి నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఈరోజు తరలియడం జరుగుతుంది రాబోయే కాలంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రానికి మంచి జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు।